రెండు లక్షల వరకు అప్పు ఉన్నది మాకు రుణమాఫీ కాలేదని రంది పడుతురా మీరు రంది పడవలసిన పని లేదట రుణమాఫీ ప్రక్రియ ఇప్పుడే ఒడిచిపోలేదట మళ్ళీ సర్కారు చెప్పినట్టు ముప్పై రెండు వేల కోట్లు నలభై రెండు లక్షల మంది రైతుల అకౌంట్ల పడేదాకా నడుస్తూనే ఉంటదట ఆ ప్రక్రియ ఎవరన్నా రే బాలన్నా ఏడా అంటారాయిం యువసీ తుమ్మల గారు ఇక చెప్పు రెండు లక్షల పైన రుణాలు ఉన్నటువంటి రైతులకి మేము అతి త్వరలోనే కేబినెట్ లో నిర్ణయించడం జరుగుద్ది ఏ రోజుకి ఎంతవరకు ఇవ్వగలుగుతామో ఆ నిధుల సమీకరణను బట్టి ముప్పై ఒక్క వేల కోట్లు అయ్యేదాకా ఈ నలభై రెండు లక్షల ఖాతాలు పూర్తయ్యేదాకా ఈ ప్రక్రియ కొనసాగుద్ది ఇన్నరాగేశ్వరరావు సార్ ఏమన్నాడు కార్ పార్టీ నాయకుల మాటలు నమ్మి రోడ్ల మీదకి వచ్చి మలి సర్కారు మీదకి కయ్యానికి దిగితే ఊదు పీర్లు పేర్లు ఇవ్వది ఏం కాదు రెండు లక్షల దాకా రుణం ఉండి బ్యాంకులకు పోయి ఆఫీసర్లను అడిగితే మాఫీ కాలేదంటే సీదా పోయి యూసం శాఖ ఆఫీసర్లను అడుగున్రీ వాళ్ళు మళ్ళో పారి మీ పేర్లను సర్కారుకు పంపుతారట ఎవరైతే కలిసిండ్రో వాళ్ళు అరువులైతే ఇంటనే వాళ్లకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని గారు అనుకొచ్చిండు అయ్యా తుమ్మల గారు మీ ఉన్న ముఖ్యమంత్రి కాన్ నుంచి మంత్రుల దాకా ఎవల మాటలు అర్థం కాని పరిస్థితి దాపురించింది మూడు విడతలల్లని అని సార్ చెప్పి పంద ఆగస్టు వరకల్లా రెండు లక్షల లోపు ఉన్నోళ్లకు రుణమాఫీ అని కాకనే అన్నదాతలు రోడ్లెక్కి మీ రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి గారిది ఓ మాట నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఓ మాట ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ది ఓ మాట ఇప్పుడు ఎప్పటికైనా అవుతుంది అని మళ్ళా మీద మాట అసలు మీ మాటల మీద మీకన్నా క్లారిటీ ఉన్నదా సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు